కార్యాలయంలో ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా పాలనా అధికారి భారతి హోలీకేరి మరియు అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరయ్యారు. ఈ సమావేశంలో 2020-2021 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ వివరాలు వెల్లడించారు. నస్పూర్ మండల ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీలో కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నస్పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములు కొంతమంది వ్యక్తులు అధికారుల అండతో కబ్జా చేస్తూ విక్రయిస్తున్నారని అన్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి నస్పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ కార్యాలయం అద్దె భవనాలలో కొనసాగుతున్నాయని, ప్రభుత్వ కార్యాలయాలకు సరైన గదులు లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులు కబ్జా కాబడిన ప్రభుత్వ భూములను వెంటనే ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించాలని పేర్కొన్నారు. ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మరి ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో మరి ఆ యొక్క భూములు అన్యాక్రాంతానికి గురైతాయని చెప్పి ఈ సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీకి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే 42 సర్వే నెంబర్లో తెలంగాణ భవన్ ముందు కొంతమంది భూ కబ్జాదారులు మరి అక్రమంగా చెట్లు వేసి అక్కడ మరి ప్రభుత్వ భూమిలో చెట్లు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఒక దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఒక వెంచర్కు ఆ యొక్క మరి దానిలో కూడా ఒక 20 గుంటల ప్రభుత్వ భూమిని దాంట్లో కలుపుకొని మరి ఆ యొక్క వెంచర్ చేయడం జరిగింది. ఆ యొక్క వెంచర్కు ప్రభుత్వ భూమి నుండి మరి ఆ రోడ్డు తీసుకొని యథేచ్ఛగా మరి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి ఈ యొక్క ప్రభుత్వ భూమిని ఈ యొక్క ఆక్రమించుకోవడం జరిగింది. మేము గతంలో ఎంఆర్ఓ గారికి చెప్పాం, నస్పూర్ మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాం, చర్యలు తీసుకుంటాం తీసుకుంటాం రేపు తీసుకుంటాం అని అనడమే తప్ప చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. మేము ఈరోజు ఏదైతే మరి 42 సర్వే నెంబర్లో కేంద్ర విశ్వవిద్యాలయంకి గతంలో కేటాయించిన మరి కేంద్ర విశ్వవిద్యాలయం కానీ జిల్లా కోర్టుకు మరి ఆనాడు ప్రభుత్వం భూమిని కేటాయించడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ఈ భూములు మరి కబ్జాలల్లో ఉండడం వలన ఈ యొక్క ఆఫీసులు మరి మనకు వెనుకకు మళ్ళీ పోవడం జరిగింది. మరి ఈరోజు మరి అదే ఏదైతే కేంద్ర విశ్వవిద్యాలయం మరి భూమిలో ఈరోజు కొంతమంది భూ అక్రమణదారులు మరి షెడ్లు వేసి మరి నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అక్కడ ప్రభుత్వ భూమిలో మరి ఇంత దారుణంగా షెడ్లు వేసినా కానీ ఈ యొక్క మున్సిపల్ మరి అధికారులు ఈ రెవెన్యూ అధికారులు మరి చూసి చూడనట్లుగా మరి వ్యవహరించడం మరి ఎందుకు జరుగుతుందో మాకు ఈ సందర్భంగా అర్థం కావడం లేదు. ఖచ్చితంగా మేము జిల్లా కలెక్టర్కి చెప్పినాం. మరి ఏదైతే అదేవిధంగా 89 సర్వే నెంబర్లో జగదంబా కాలనీ వెనకాల ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కొంతమంది రాత్రికి రాత్రే మరి ఏదైతే రెడీమేడ్ గోడ పెట్టి ఆ యొక్క భూమిని దాదాపు అక్కడ ఆక్పై చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మనకు మున్సిపల్ ఆఫీస్ కానీ అక్కడ ఒక ఎకరం భూమి మరి మున్సిపల్ ఆఫీస్ కేటాయిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మరి ఏదైతే మనకు ఆ ఆఫీసులు మరి ఈరోజు చూసినట్లయితే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మిగిలిన జిల్లా ఆఫీసులు కానీ ఈరోజు సింగరేణి కోటలల్లో మూలిపోయే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పాం, గతంలో చెప్పాం, మేము మేడం మాకు అక్కడ ఆఫీసులు లేవు, ఆఫీసులకు ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి, మీరు ఆఫీసులకు కేటాయించండి, క్రీడా మైదానం లేదు మాకు ప్రభుత్వ పరంగా, శ్మశాన వాటికలు ఏదైతే మాకు లేవు మేడం అక్కడ కేటాయించాలని చెప్పాము. మేడం గతంలో కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఏదైతే మరి ఈరోజు కూడా మేడంకు అన్ని వివరాలు వివరించడం జరిగింది. 42 కానీ 64 కానీ 72 కానీ 119 కానీ ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అన్ని సర్వే చేపియాలి, ఖచ్చితంగా భూములను ప్రభుత్వ భూములకు బోర్డు పెట్టాలి. మరి ఏదైతే నిన్నటికి నిన్న మరి గతంలో మనకు ఉన్న మరి నిన్న ఎమ్మరావు గారు మనకు సస్పెండ్ అయినని చెప్పి మనము పేపర్లో రావడం జరిగింది. మరి ఏదైతే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో అవన్నీ కూడా మరి ఎప్పుడెప్పుడు ఏమేమి చేసిండో, ప్రభుత్వ భూములు ఎవరెవరికి అన్యాక్రాంతం చేసిండో అవన్నీ వివరాలు ఒక ప్రత్యేక కమిటీ వేయాలి. ఎమ్మరావు గారు చేసినటువంటి అన్యాక్రాంతాల మీద ఖచ్చితంగా మేడం గారు చర్య తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాల్సిందిగా మేము కలెక్టర్ గారిని మరి కోరడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ భూములు నస్పూర్లో కబ్జాలు అవుతున్న భూములను ఖచ్చితంగా కాపాడాలని మేము మేడంను మీ ద్వారా మరి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.